హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ కాకరకాయ కారపొడి. కాకరకాయ కారపొడి తయారీ విధానం. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కాకరకాయని చెక్ తీసుకోవాలి. కాకరకాయలని క్లీన్ చేసుకున్న తర్వాత గాట్లు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాణి పెట్టుకుందాం. బాండిలో తగిన ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం బాడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మిక్సీ జార్లో ఎన్ని మిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందాం. ఏ ఇచ్చినా శనగపంపు కొంచెం. ఒక 10 రెమ్మలు ఎల్లుపాయలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని మిర్చి కొట్టుకుందాం. పొడి రెడీ అయిపోయింది కదా, ఒకసారి కాకరకాయలు చూద్దాం. కాకరకాయలు ఒకవైపు ఫ్రై అయినాయి, ఇంకో సైడ్కి తిప్పుకుందాం. కారపొడిలో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే నూనెలో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకుందాం. ఫ్రై చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాం. మిక్సీ పట్టుకున్న కారపొడి వేసుకుందాం. మొత్తం కలిసేలా కలుపుకుందాం. రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. కాకరకాయ కారపొడి రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కారపొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ కాకరకాయ కారపొడి రెడీ. ఈ కారపొడి 10 రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిల్ ఎక్కడం కొట్టడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.